ఐటమ్ సాంగ్ అనేది ఆ సాంగ్ ఐటమ్ సాంగ్ మీకే, నాకు కాదు. ఓకే, నాకు ఏ బిడ్డ అన్నా ఒకటే, ఐటమ్ సాంగ్ ఒకటే, శ్రీవల్ ఒకటి, ఇట్ ఈస్ అ సాంగ్ ఫర్ మీ. ఆ సిచ్యువేషన్కి ఐ హావ్ టు గివ్ ద బెస్ట్ సాంగ్. నాకు డివోషనల్ సాంగ్ కూడా ఒకటే. అసలు మీకు ఒక విషయం చెప్పాలి, నేను ఎప్పుడు అంటా ఆల్ ఐటమ్ సాంగ్స్ ఆర్ డివోషనల్. ఓకేనా? ఆ సీరియస్గా అంటే వాట్ టేక్స్ అస్ ఆన్ టు వన్ ట్రిప్ ఇస్ డివోషనల్, ఇట్ ఈస్ మెడిటేషన్. అది ఐటమ్ అయితే ఏంటి, వేరే అయితే ఏంటి కదా. సో ఏమైందంటే ఇప్పుడు ఊ అంటే ట్యూన్ రింగ రింగ ట్యూన్ కూడా తనే నానే తననే నాన్న తనే నన్న తననే, నాకు ఉన్న కోరికలన్నీ నువ్వు తీర్చేవా స్వామి స్వామి రింగ 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 స్వామి 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 అంటే అది స్వామి స్వామి పాట. బట్ ద ట్యూన్ ఇస్ దేర్, అలా కివుకేకైనా అంతే. ఇందులో బెస్ట్ ఐటమ్ సాంగ్, సారీ బెస్ట్ డివోషనల్ సాంగ్ ఏంటంటే ఊ అంటావు ఊ అంటావా తాని నన్న తాని నన్న కొండా కొండా ఎక్కైనా నీకు నేను తానా పూలు నేను పెట్టైనా ప్రసాదం అంతా నాకే ఇచ్చి కష్టాలు నువ్వు తీర్చేవా ఊ అంటావా స్వామి ఊ అంటావా స్వామి డాంగ్ 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 అని ఇస్తే అది డివోషనల్ సాంగ్. ఓకే, సో నాకు డిఫరెన్స్ ఏముండదు, యాక్చువల్గా నాకు డిఫరెన్స్ ఏముండదు. వై డూ ఐ ఎంజాయ్ రింగ రింగా? ద సేమ్ వే ఐ ఎంజాయ్ ఫీల్ మై లవ్, ఇట్స్ ఆల్ మ్యూజిక్ టు మీ. ఓకేనా? సో నాకు ఎవరన్నా మీరు ఐటమ్ సాంగ్ ఇలా చేస్తారు అంటే ఈ ఐటమ్లా ఉన్నాడా అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఐటమ్ సాంగ్ చేసి నేను ఐటమ్ రజా నేను ఫీల్ అవుతుంటా, మేమందరం ఐటమ్ బాయ్స్. ఓకేనా? లవ్ సాంగ్ చేసాడా మనల్ని మించిన రొమాంటిక్ ఎవడ ఉన్నాడు, ఈ ఫీలింగ్ లేకపోతే వర్క్ రాదు. ఓకేనా? ఇప్పుడు ఇందులో హైలైట్ ఏం జరిగిందంటే నిజంగా నేను చాలా గర్వపడేది యూ అంటావాలో. మీరు 5 మిలియన్ 6 మిలియన్ అని అసలు ఇప్పుడు అది చూడను, ఐ మీన్ ఐ డోంట్ నో, నేను లైఫ్ ఎండ్ వరకు నేను ఆ మిలియన్స్ నాకు అర్థం కావు. లైక్ హౌ ఐ డోంట్ అండర్స్టాండ్ కలెక్షన్స్. ఒక సినిమా చూసి 2 ఇయర్స్ అది కూడా సినిమా గుర్తుందంటే అది గొప్ప సినిమా. ఓకేనా? అలాగే ఒక పాటని ఇప్పుడు రింగరింగ 10 ఇయర్స్ తర్వాత పాట గుర్తుంది, అది గొప్ప పాట. అంతే తప్ప ఈ రోజుకి రేపటికి దట్ క్యాల్కులేషన్ ఐ డోంట్ ఐ నాట్ సేయింగ్ అది అది నాకు అర్థం కాదు కాబట్టి నాకు తెలియదు అంతే అంటున్నా. నా ఎక్సైట్మెంట్ ఏంటంటే ఒక సినిమా గురించి మాట్లాడుకుంటున్నాం కదా, వై వీఆర్ టాకింగ్ అబౌట్ సుక్కు నౌ, బికాస్ నాట్ బికాస్ హౌ మచ్ ఈస్ మూవీస్ కలెక్టెడ్, బికాస్ నోబడి ఈజ్ ఏబుల్ టు రీచ్ హిస్ థాట్ ప్రాసెస్, దట్స్ వై వీ రెస్పెక్ట్ సుక్కు, నాట్ బికాస్ అలాంటి హిట్లు కొట్టినోళ్ళు బ్లాక్ బస్టర్లు ఇచ్చిన వాళ్ళు కలెక్ట్ చేసిన చాలామంది ఉన్నారు కదా, అందరూ మర్చిపోతాం మనం కలెక్షన్స్ ఇవన్నీ మర్చిపోతాం, సినిమానే గుర్తుపెట్టుకుంటాం. మై డాడ్ ఆల్వేస్ సేస్ సినిమా ఈజ్ బిగ్గర్ దెన్ ఆల్ ఆఫ్ అస్ అని. సో ఐ బిలీవ్ దాట్, అలాగే సాంగ్ కూడా. సో ఈరోజు ఒక అద్భుతమైన హ్యాపీ ఇది ఏం చెప్పాలంటే, శోభారాజు గారు చాలా చాలా రెస్పెక్టెడ్ గ్రేట్ లెజెండరీ సింగర్, మై ఫాదర్ వాజ్ ఎ ఫ్యాన్ ఆఫ్ హర్స్ అన్నమాట. అందుకని చిన్నప్పటి నుంచి అన్నమయ్య కీర్తనలు, దట్స్ హౌ ఐ న్యూ అన్నమయ్య కీర్తనలు. ఆవిడ అదివో అల్లదివో శ్రీ హరివాసం అవి కానీ ఇవన్నీ ఆవిడ ఆవిడ నిన్న ఒక వీడియో రిలీజ్ చేశారు చూసారా, గీత వాట్ ఇస్ ఇట్ ఏదో సమ్ పండుగ ఉండింది, దానికి ఊ అంటవ ట్యూన్లో డివోషనల్, ఆ గీత జయంతి ఊ అంటవ ట్యూన్లో మొత్తం డివోషనల్ లిరిక్ రాసి ఊ అంటావా మాధవ ఊ అంటావా అని శోభారాజు గారు పాడారు, నాకు గూస్ బంప్స్ వచ్చినాయి. ఈరోజు అందరూ పోస్ట్ చేస్తున్నారు ఇది, నిన్న నా మా ఫ్రెండ్ ఎవరు పంపిస్తే, బట్ వీఆర్ ఆల్ ట్రావెలింగ్ కదా, ఈరోజు ఇట్స్ లైక్ బీయింగ్ పోస్టెడ్ ఎవ్రీవేర్. సో నేను అనుకున్నా ఇది నేను రికార్డ్ చేస్తున్నప్పుడు అన్నారన్నమాట, నేను ఇది ఇప్పుడు ఎలా ఊ అంటావా పాడానో ఈ సింగర్స్ అందరూ అలా పాడి చూపించారు స్టూడియోలో, అందరూ నవ్వి ఎంజాయ్ చేశారు. కానీ శోభారాజు లాంటి ఒక లెజెండరీ సింగర్ అన్నమయ్య కీర్తనలకి, ఆవిడ వల్ల అన్నమయ్య కీర్తనలు ఈ జనరేషన్కి పాపులర్ అయినాయి. ఆవిడ ఈ ట్యూను డివోషన్ అంత సిన్సియర్గా పాడి హ్యాపీ గీత జయంతిని విష్ చేశారు. ఆవిడకి నిజంగా ఈ సభలో నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. దట్స్ ద మ్యాజిక్ ఆఫ్ మ్యూజిక్.